సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యుఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ మెగా టోర్నీ అరబ్ గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 20 తర్వాత అన్ని ఫ్రాంచైజీలు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం ఫిట్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఈ సీజన్ కోసం ఫ్రాంచైజీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ చేశాడు. నెట్స్ లో ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ ఎదుర్కొంటున్న వీడియోను తాజాగా ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. "మేము హిట్మ్యాన్ ను చివరిసారిగా చూసి 195 రోజులైంది. నిరీక్షణకు తెరపడింది. హిట్మ్యాన్ హిట్టింగ్ మొదలెట్టాడని" క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ప్రాక్టీస్ లో రోహిత్ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ లో తొలుత బంతిని మిడిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత జోరు పెంచుతూ బ్యాట్ జులిపించాడు. ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న కొద్దీ ఫుల్ షాట్, బ్యాక్ ఫుట్ షాట్, ఫ్రంట్ ఫుట్ షాట్, స్ట్రైట్ డ్రైవ్, స్లోక్ స్లీప్, స్విచ్ హిట్, కవర్ డ్రైవ్లు ఆడాడు. ముఖ్యంగా తన మార్కు సిక్సర్లతో ప్రాక్టీస్ సెషన్ ముగించాడు. కెప్టెన్గా ముంబైని 4 ఐపీఎల్ టైటిల్ విజేతగా రోహిత్ నిలిపిన విషయం తెలిసిందే. ఇక లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతోంది. దీంతో తొలి మ్యాచే రసవత్తరంగా సాగనుంది. ఇక రోహిత్ శర్మ గత ఫిబ్రవరిలో చివరి మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 5వ T20 ఆడుతుండగా అతనికి కాలిపిక్క గాయమైంది. దీంతో ఆ తర్వాత జరిగిన వన్డే టెస్ట్ సిరీస్లలో ఆడలేదు. అనంతరం మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్న రోహిత్ ఐపీఎల్ 2020 ఆడాలని చూశాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సెప్టెంబర్ 19 వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శ్రీలంక, జింబాబ్వే, ఇంగ్లాండ్ పర్యటనలను బీసీసీఐ రద్దు చేయడంతో ఫిబ్రవరి నుండే రోహిత్ బ్యాట్ పట్టలేదు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ కోసం రోహిత్ మళ్లీ హిట్టింగ్ మొదలెట్టాడు. Color frames.